కానీ ఒక్క ములుగులనే లేదు ఈ బాధ. మొన్న ఆంధ్రప్రదేశ్కి పోయిన కొండరెడ్లది వాళ్ళకైతే పాపం కొండలు తప్ప ఇంకోటి ఏం లేదు. అసలు గుట్టలు ఇంకేం దిగడానికి లేదు, ఎక్కడానికి లేదు. 5 గుట్టలు ఎక్కి దిగితే తప్ప ఇంకేం లేదు. మరి ఇక్కడ మరి నా దగ్గరే అట్లున్నదా అని మళ్ళీ అదిల మన నల్లమల పోయినాం. నల్లమల చెంచుల కాడి పోయినాం. వాళ్ళది ఇంకా ఘోరంగా ఉంది పరిస్థితి. అట్లనే సరే అధికార పార్టీలు ఉంటేనే అన్నీ వస్తాయని మనోళ్ళు కొంతమంది అధికార పార్టీకి కూడా పోయారు. మరి ఇక్కడ కూడా ఏమన్నా బాగా మార్పు వచ్చిందా? మరి ఆదిలాబాద్లో కూడా చూద్దామని ఇటు కూడా వచ్చినా. అటు పక్కన ఇల్లెందు పోయినా మన కాంగ్రెస్లో గెలిచి 3 ఎమ్మెల్యేలు, ఈ ఎమ్మెల్యేతో 4 ఎమ్మెల్యేలు, సరే మొత్తం డెవలప్ అయితే తొందరగా బాగా అందరికీ పింఛన్లు, అందరికీ రేషను, అందరికీ 1500 ఇచ్చినాం. అసలు ఎవ్వరు రానోళ్ళే లేరని మనోళ్ళు కూడా అక్కడక్కడ అంటూ ఉంటే తెలుస్తుంది మనకు కూడా అని మేము చేస్తూ ఉంటే పాపం అందరి పరిస్థితి అంతే. ఇక్కడ నుంచి శ్రీకాకుళం వరకు, ఆదిలాబాద్ నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్న శ్రీకాకుళం వరకు కావచ్చు, కొండరెడ్ల నుంచి చెంచుల వరకు కావచ్చు, పెద్దగా మార్పేం లేదు. అందరూ ఈ పూటకు ఎత్తుక్కోవడం, రేపటి కోసం ఎదురు చూడడమే మన బతుకు. ఇన్ని సంపద ఉన్నా, ఇన్ని నీళ్లున్నా, ఇన్ని అడవులున్నా, ఇవాళ ఇక్కడ ఒక ప్రాజెక్టు కడితే ఆ ప్రాజెక్టు కింద భూమి పోతే మళ్ళీ ఇదే ఏరియాలో పేదోళ్ళ భూములు ప్రాజెక్టు కింద అడవి పోయినందుకు అడవి పెంచడం కోసం గుంజుకుంటా ఉన్నారు. ఇవాళ కొత్త సారసాలలో గుంజుకున్నది ఎందుకు? అక్కడ కాళేశ్వరంలో ప్రాజెక్టు కడితే 20,000 ఎకరాల భూమి పోయింది, దాని కింద పోయినందుకు అక్కడింత అక్కడింత ఇక్కడ ఇస్తా ఉన్నారు. మా దగ్గర కూడా ఒకటి తుపాకుల గూడెం కాడ బ్యారేజ్ కడతా ఉన్నారు. దాని వెనుక 110 ఎకరాల భూమి పోతే కొండల మీద ఉన్నటువంటి ఆదివాసుల భూములు వాళ్ళు ఎప్పటి నుంచో దున్నుకుంటున్నారు, రెవెన్యూ ల్యాండ్, దాన్ని తీసి ఇచ్చేసారు. అంటే నీళ్ళలో కాడికి పోతానే నిధిలో కాడికి పోతున్నది, బాధలేమో మనకు వస్తున్నాయి. మరి ఇక్కడ మనం ఏమైనా బాగా అభివృద్ధి చెందున్నామా అంటే అది కూడా లేదు. ఉన్న భూమిని కూడా కొట్టుకున్న భూమిని కూడా గుంజుకునే పరిస్థితి వస్తూ ఉంది. అందుకోసం అందరం కొమరం భీం వారసత్వం, సమ్మక్క సారలమ్మ వారసత్వం ఉన్నోళ్ళం ఖచ్చితంగా ఈ దున్నే భూమి కోసము మళ్ళొక్కసారి కొమరం భీములు కావాల్సిందే, మళ్ళొక్కసారి సమ్మక్క సారక్కలు కావాల్సిందే. ఇవాళ అయ్యా అయ్యా బాంచన్ బాంచన్ అంటే కుదిరే పరిస్థితి లేదు. ఎందుకంటే మొన్న కూడా అసెంబ్లీలో నేను ఇప్పటికీ 3 మాట్లాడినప్పుడల్లా ముఖ్యమంత్రి గారు, మేము వస్తున్నాం, పొడి భూములు ఇస్తాం, మీకు ఎవరికి కూడా పట్టాలు ఇస్తాం, మీకు ఎవరికి కూడా ట్రెంచులు కొట్టారు, ఎవరు కూడా ట్రెంచులు కొట్టరు అంటారు. ఒక దిక్కు ట్రెంచులు కొడుతూనే ఉన్నారు. ఇప్పుడేమో ఊళ్ళలోనేమో ఏ దున్నుకోవాలి, వ్యవసాయం అభివృద్ధి చెందాలి కాబట్టి ట్రాక్టర్లు ఇస్తున్నామన్నారు. ఇప్పుడేమో ట్రాక్టర్ పెట్టి దున్నితే కేసులు పెడతారు. అంతకుముందు కొంతమందికి ట్రాక్టర్లు ఇచ్చారు కదా, సరే వాళ్ళకో వీళ్ళకో ఎందుకు ఇచ్చారు, దున్నుకోవడానికి ఇచ్చారు. మరి ఇప్పుడు ట్రాక్టర్లు పెట్టి దున్నద్దంటే మరి ఎట్లా పోడు వ్యవసాయం అంటే జనరల్ గుట్టి ఇట్లా అలుకు చల్లినట్టుగా నీరు విత్తనాలు చల్లాలనా? ఒకప్పుడు మనోళ్ళు చల్లలేదు అప్పుడు, కానీ ఇప్పుడు మనం కూడా కొద్దిగా దున్నుతున్నాము, ట్రాక్టర్ పెడుతున్నాము, ఈ రకంగా ఇబ్బంది పెడతా ఉన్నారు. కాబట్టి ఈరోజు మీరు కూడా ఈ కరోనా కాలంలో ధైర్యంగా ఉండాలి, దూరం ఉండాలి, చేతులు శుభ్రం చేసుకోవాలి, మాస్కులు, మీకు గ్రామ పంచాయతీ నుంచి మాస్కులు ఇచ్చారమ్మా, ఇట్లాంటి మాస్కుల గురించి అసెంబ్లీలో మొట్టమొదట నేను మాట్లాడినా మొన్నటిసారి. ఆమెకేం తెలుసా, మాస్కులు అంటే మాస్కులు అవసరమా? మాస్కులు అవసరం అంటే వాళ్ళకు 4 ఎమ్మెల్యేలు ఉన్నారు కాంగ్రెస్ లో, వాళ్ళకి ఇస్తే సరిపోతాను. నేను ఎమ్మెల్యేల గురించి మాస్కులు అడగలే. పేదవాళ్ళు 5 రూపాయలు దొరికే మాస్కు 60 రూపాయలకు అమ్ముతా ఉన్నారు. వాళ్ళందరికీ మాస్కులు కావాలంటే మాస్కులు ఎందుకు అన్నారు? ఇప్పుడు మాస్కులు ఇయ్యలేదు, మాస్క్ పెట్టుకోకుండా 1,000 రూపాయలు ఫైన్ కట్టమంటారు. మరి అవి ఎక్కడ గుట్టించుకోవాలి, ఎక్కడ తెచ్చుకోవాలి? నేను ఒక ఆదివాసీ బిడ్డగా నేను అడుగుతానేమో, ఏ ఈమెకి ఎక్కడ తెలివి ఉందా, ఈమె ఆమెకి అసలు కరోనా ఎక్కడిది, కరోనా లేనే లేదు, మాస్క్ అవసరమా అన్నారు. ఇప్పుడు మాస్క్ పెట్టుకోవాలని ఒక జీవో తెచ్చారు, పెట్టుకోకుంటే 1,000 రూపాయలు దండ కట్టమంటారు ఇది పెట్టుకోకుంటే. కానీ వాస్తవానికి పెట్టుకో, ఇప్పుడు రోగం ఎప్పుడో 3 కింద మన జాతర నాగోబా జాతరకు కూడా నేను వచ్చిపోయి మన సమ్మక్క సరక్క కడికి వచ్చిన అప్పుడే మొదలైంది, అంత ముందే మొదలైంది రోగం పక్క దేశంలో, పక్క చైనా దేశంలో. అది అంటే ఒకటి ఏం తెలిసింది అంటే ఒక పామును గద్ద గబ్బిలాన్ని పాము కొట్టింది, ఆ పాముకు ఆ విషం వచ్చింది. ఆ దేశంలో మనం చేపలను ఎట్లా తింటామో వాళ్ళు పాములు ఎట్లా తింటారు, ఆ పాము ద్వారా ఎక్కువ వ్యక్తికి వచ్చింది. ఆ ఒక్క వ్యక్తి నుంచి 1,000 మందికి వచ్చింది ఆ దేశంలో. ఆ దేశంలో వచ్చిన 5-6 నెలలు అవుతుంది, అంటే డిసెంబర్లో వచ్చింది. డిసెంబర్లో వస్తే మన దేశము, మన రాష్ట్రము చాలా టెక్నాలజీలో దూసుకోపోతున్నాం, అభివృద్ధిలో దూసుకోపోతున్నాం అంటున్నారు. కానీ పక్క దేశంలో ఏమైతుంది, ఎట్లయితుంది అని కూడా తెలియలేదు. మేము అసెంబ్లీలో మొన్న పొడి భూముల గురించి మాట్లాడినాం, మన ఏరియాల చెక్ డ్యాములు కట్టాలి, వృధాగా నీళ్లు పోతున్నాయి, ఇక్కడ నుంచి పైపులలో నీళ్ళు వేసుకోబోతున్నారు. కానీ ఇక్కడ 2 పంటలకు నీళ్ళు లేవు, ఉన్న భూములు దున్నద్దు అంటా ఉన్నారు. ఉన్న భూములేమో దున్నద్దు, మనం అడవులు పెంచాలి, మన వాగులలో నీళ్ళు పోయి గోదావరిలో నిండాలి, లేదా ఇక్కడ తుమ్మడేటిలో ప్రాణాయితాలు నిండాలి. కానీ ఆ నీళ్లు మాత్రం మనకు
దున్నుకోవడానికి భూములు ఉండొద్దు, వాటికి నీళ్ళొద్దు, మరేం చేసుకొని బతకాలి? సరే ఎందుకంటే అడవిలో పోయి కట్టో గొడ్డలో ఏదో గడ్డలో తీసుకొచ్చుకొని తిన్నాం, ఇప్పుడు అది అడవి కొట్టుకున్నాం, చదును చేసుకున్నాం. మన భూమి అనేసరికి జమాయిల చెట్లు కూడా జమా ఫారెస్ట్ కూడా వచ్చి జమాయిల చెట్లు పెడతాను. అటు గడ్డలు దొరకకుండా అయింది, కాయలు దొరకకుండా అయింది, ఇప్ప పూలు లేకుండా అయింది, తేనె లేకుండా అయింది, కొట్టుకున్న భూములు కూడా మనకు చేతుకు రాకుండా పోయినాయి. కాబట్టి మీరందరూ కూడా ఆలోచించుకోవాల్సినటువంటి పరిస్థితి, ఏం ఆలోచన లేదు. కుమ్రం భీము ఎందుకు, యువత కూడా కుమ్రం భీమునే స్ఫూర్తిగా తీసుకోవాలి. ఇవాళ ఆయన చనిపోయినా కూడా బతుకున్నాడు మన గుండెల్లో, ఆయన పేరుతోటి. ఇవాళ ఆ రోజు నిజాం ప్రభుత్వం కాలంలో చంపేస్తే ఈ రోజు ప్రభుత్వాలు ఆయనను మొక్కే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే ప్రజల గుండెలలో ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా పేరు పెట్టి జిల్లా కూడా పెట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. మంచి కోసం, సమాజం కోసం, మంచి కోసం ఎవరు పనిచేసినా వాళ్ళు మన దేవుళ్ళు. మనం కూడా ఇక ఈ జాగలు పోతే వేరే ఏం లేదు, పోయి ఎక్కడో పోయి బతకడానికి కూడా లేదు, ఉన్నదా ఇంకెక్కడ బతుకుతారా? ఇంకా కొత్తది కొట్టడానికి లేదు, ఇంకెట నాడి అటు సిటీకి పోదామన్నా అది కూడా లేదు. కాబట్టి ఇబ్బందులే ఉన్నాయి. మీరందరూ కూడా ధైర్యంగా ఉండాలి. ఈ పోడు భూములది కూడా మేము తొందరలోనే ఈ ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకోకుంటే మరి ఇక్కడ ఉండేటువంటి వాటితోటి కూడా హరీష్ అన్నతోటి కానీ విశ్వప్రసాద్ అన్నతోటి కానీ మేము మాట్లాడుకొని మీ ప్రాబ్లమ్స్లో కూడా మేము భాగం పంచుకుంటాం. భూములు పోగొట్టుకోవాల్సిన అవసరం లేదు. అందరికేమో కోటి ఎకరాలకు నీళ్ళు ఇస్తా, కోటి ఎకరాలకు నీళ్ళు ఇస్తా అని అటు నీళ్ళు ఇస్తా అంటున్నాడు. ఇటేమో ఉన్న భూములు కొట్టేయండి, ఉన్న భూములు లాక్కోండి అని మనకు ఫారెస్ట్ వాళ్ళని పంపుతున్నాడు. ఇది ఎక్కడ న్యాయం? ఒక దిక్కేమో అభివృద్ధి పరిగెడుతుంది ఒక దిక్కు, మనమేమో ఇంకా అట్టాడుకున్నా కనీసం రోడ్డు లేదు, నీళ్లు లేవు, పిల్లలకైతే ఈ గవర్నమెంట్ వచ్చిన కానీ ఒక్కరికైనా టీచర్ని ఒకరిని వచ్చిందనే కనీసం. గత ప్రభుత్వాలలో వచ్చినాయి కదా, ఇప్పుడు అవి కూడా పోయినాయి, అవి కూడా ఆ జీవాలు కూడా ఇప్పుడు కొట్టేసే పరిస్థితి వచ్చింది, తీసేసారు. కనీసం మాట్లాడే పరిస్థితి లేదు ప్రభుత్వము. ఉద్యోగాలు లేవు, పిల్లలకు ఉద్యోగాలు లేదు, అయ్యే ఒక భూములు లేవు. దున్నుదామంటే ఏం చేయాలి, ఇక ఎట్లా నడుస్తుంది? కూలీ పోదామంటే కూలీ లేదు. ఇవాళ కూలీ పోతే కుండగాల లేకుంటే కడుపుగాల మనది, అవునా కాదా? పనికి పోతేనేమో కుండగాలిందంటే అన్నం వండుకుంటాం, పనికి పోకుండా కడుపు కాలినట్టే కదా, అన్నం ఆకలి అవుతుంది కదా. పని లేదే, భూములు లేవా, కాబట్టి ఇబ్బంది ఎదుర్కొంటా ఉన్నారు. కాబట్టి మీరందరూ కూడా ఈ కష్టకాలంలో ఐక్యంగా ఉండడము, మన పిల్లలు కూడా అందరి గురించి ఆలోచించడము. భూములు మాత్రం నేను ఒకటే చెప్తున్నా, కొత్త అడవి కొట్టేది లేదు, పాత భూములు వదిలిపెట్టేది లేదు. కొత్తగా మనము కోడు కొట్టాం, ఇక చెట్లు కొట్టద్దు, ఇక మనం ఉన్నది దున్నుకుందాం. ప్రభుత్వానికి కూడా అదే చెప్తున్నాం, మొన్న అసెంబ్లీలో కూడా అదే చెప్పినాం, కొత్త చెట్లు కొట్టాం, ఇక కొత్త భూములు కొట్టాం, ఇంకా ఉన్నది దున్నుకుంటాం. ఇప్పటి వరకు కొట్టినవి మాత్రం దున్నుకుంటాం, వాటికి నీళ్ళు ఇవ్వండి, రెండు పంటలకు కాలువలు ఇవ్వండి. ఎకరంలో పండేటి మేము భూమి నీళ్లు లేకుంటే 4 ఎకరాలు కూడా కొడతాం. అదే నీళ్ళు ఇచ్చినాం అనుకో, ఎకరంలో పండిస్తాం, 4 ఎకరాలలో పండించేది. నీళ్లు లేకుంటే మన ఒకటే ఆకాశపాయ మీద వర్షాకాలం నీళ్ళు వస్తాయి కాబట్టి వాటి మీదనే ఆధారపడుతున్నాం. కాబట్టి ఆ వర్షాకాలం తర్వాత ఎండాకాలం నీళ్ళు లేవు కదా అని 10 ఎకరాలు కొట్టాల్సి వస్తుంది. అదే రెండు పంటలకు నీళ్ళు ఇచ్చినాం అనుకో, ఈ సంవత్సరం వర్షాకాలంలో ఇస్తాం, మళ్ళీ ఎండాకాలం పంట కూడా తీస్తాం, వ్యాసింగ్ పంట కూడా. రెండు పంటలు వచ్చినాయనుకో మనం అడవి జోలి పోవాల్సిన అవసరం కూడా ఉండదు. కాబట్టి మీరు కూడా అందరూ ధైర్యంగా ఉండాలి. మన భూములు మనం